Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ రోజు లోకేష్ వారి అనుచర గణం దిశ చట్టాన్ని ఒక రాక్షస మూకలాగా తగలబెట్టడం చాలా బాధ కలిగించింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది మహిళల హృదయాలను ఈ రోజున లోకేష్ గాయపరిచాడు. మహిళలకి సంబంధించినటువంటి ఒక రక్షణకు తీసుకురావాలనుకుంటున్నటువంటి చట్టాన్ని, ఒక ఆశలు కల్పించినటువంటి చట్టాన్ని బుగ్గిపాలు చేయటం అనేటటువంటిది ఈరోజు మహిళల పైన, మహిళలకు సంబంధించినటువంటి రక్షణ, మహిళలకు సంబంధించినటువంటి హక్కులని బుగ్గిపాలు చేశారు, మంటల పాలు చేశారు ఈ రోజున లోకేష్. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దేశవ్యాప్తంగానే ఈరోజు చర్చ జరుగుతోంది. విచారణలో జరుగుతున్నటువంటి జాప్యం, కోర్టులలో జరుగుతున్నటువంటి జాప్యం, దీనికి సంబంధించినటువంటి ఒక రెక్టిఫికేషన్ ఉండాలి అనేటటువంటిది అందరూ కోరుకుంటున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో దిశ అనేటటువంటి చట్టం ఒక ప్రపోజల్ పెట్టారు. ఇది చర్చించాల్సినటువంటి విషయమని అనేక రాష్ట్రాలు గుర్తిస్తున్నటువంటి సమయంలో మీరు దాన్ని తీసుకెళ్లి తగలబెట్టడం అంటే ఒక సత్వరమైనటువంటి న్యాయం మహిళలకు అందించడం మీకు ఇష్టం లేదా? లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి హక్కుల్ని మరింత పటిష్టంగా అమలు చేయడానికి అత్యంత తొందరగా నిందితులకి ఉరిశిక్షలు, మరణశిక్షలు, యావజ్జీవ కారాగార శిక్షలు పడడం మీకు ఇష్టం లేదా? దిశ చట్టాన్ని వ్యతిరేకించడం అంటే ఏమిటి? ఈ రోజున మీరు తగలబెట్టింది ఏంటి? మహిళలకు సంబంధించినటువంటి రక్షణకు తీసుకొస్తున్నటువంటి చేస్తున్నటువంటి ప్రయత్నాలను తగలబెట్టడం కాదా? ఇవాళ దిశ చట్టాన్ని తగలబెట్టడం అంటే దీన్ని ఏం సంకేతం ఇస్తున్నారు ఈ రోజున? అంటే మహిళలకు సంబంధించి ఒక గొప్ప ఆలోచన చేసిన తర్వాత, దాన్ని మిగతా రాష్ట్రాలు కూడా చర్చిస్తున్న తర్వాత, రేపో మాపో దేశవ్యాప్తంగా దిశకు సంబంధించినటువంటి ఒక కఠినమైనటువంటి చట్టాలు రావాలి అనేటటువంటి ఒక ఏకాభిప్రాయానికి పార్లమెంట్ లో రావడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో మీరు దీన్ని ఒక యాగి చేసి ఒక కేవలం రాజకీయమైనటువంటి కక్షతోటి ఈ రోజున ఈ ప్రతులను తగలబెట్టడం అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దిశ చట్టం రూపకల్పన చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ను తీసుకొచ్చారు. అదేవిధంగా మొత్తం 18 దిశ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అనేక మంది మహిళలు, ఆడబిడ్డలు ధైర్యంగా దిశ పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ చేస్తున్నారు. దిశ యాప్ ద్వారా అనేక మంది రక్షణ పొందుతున్నారు. మరి దిశ చట్టం స్ఫూర్తితోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే వీటన్నింటినీ కూడా మీరు తగలబెట్టాలని అనుకుంటున్నారా? అంటే మీ మహిళలకు సంబంధించి చేస్తున్నటువంటి ఏ కొత్త ప్రయత్నం అయినా సరే మీరు చెయ్యలేదు కాబట్టి, మీరు మహిళలకు అండగా లేకపోయారు కాబట్టి, అధికారంలో అందుకనే అధికారం పోగొట్టుకున్నారు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి ఒక కక్షతోటి ఈరోజు చివరికి మహిళల హక్కుల్ని కూడా కాలరాసేటటువంటి, వాళ్ళని మంటల పాలు చేసేటటువంటి ప్రయత్నానికి మీరు పాల్పడడం అనేటటువంటిది ఇది చాలా చిన్న విషయం కాదండి. ఇది క్షమించడానికి కూడా వీల్లేనటువంటి తప్పు ఈరోజు లోకేష్ చేశాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఆ మహిళలు అతన్ని నిలదీయమని చెప్పి కోరుతూ ఉన్నాం.